ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికీ ఆ స్వామి దర్శనం అయితే కలిగింది ఫ్రెండ్స్. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తుంటే ఐడిఏ బొల్లారం దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. జగన్నాథ స్వామిని విష్ణుమూర్తిగాను విష్ణు అవతారమైన కృష్ణుని గాను భావిస్తుంటారు భక్తులు. ఎక్కడైనా జగన్నాథుని ఆలయంలో మూడు మూర్తుల తయంగా కనిపిస్తుంది. సుభద్రాదేవితో ఆ బలభద్రుడు ఆ జగన్నాథుడు కొలువై ఉంటాడు. ఈ మూడు మూర్తులు అసంపూర్తిగా కనిపిస్తుంటాయి, పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. జర ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. జగన్నాథ స్వామి టెంపుల్ అనగానే మనకు పూరిలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ రథయాత్ర గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరము పూరి క్షేత్రంలోని రత్నవీధిలలో ఆయన అన్నగారైన బలభద్రుడితో జగన్నాథుడు చెల్లెలు సుభద్రతో కలిసి రథయాత్రలో దర్శనమిస్తుంటారు ఫ్రెండ్స్. ఒరిస్సాకి వెళ్లి పూరి జగన్నాథ్ టెంపుల్ ని దర్శించుకోలేని వాళ్ళ కోసం ఈ హైదరాబాద్ లోనే మనకు ఐడిఏ బొల్లారం దగ్గర రింగ్ రోడ్ పై నుంచి మనం వస్తుంటే ఎగ్జిట్ 4 దగ్గర సుల్తాన్పూర్ ఐడిఏ బొల్లారం అనే ఎగ్జిట్ దగ్గర మనము లెఫ్ట్ తీసుకొని కొంచెం బ్యాక్ వస్తే అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి. ఈ టెంపుల్కి వచ్చేసి రెండు గేట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉత్తర ద్వారము, అంటే నార్త్ సైడ్ ఒక గేట్ ఉంది, తర్వాత తూర్పు ఈస్ట్ సైడ్ అక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. ఇప్పుడు మనమైతే నార్త్ గేట్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:00 ఓపెన్ అవుతుంది టెంపుల్, 1:00 వరకు, మరియు సాయంత్రం 4:30 ఓపెన్ అవుతుంది. 9 వరకు ఇది టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు ఇక్కడ మనకి. ఎంట్రెన్స్లోనే మంచి శిల్పకళ. ఇగో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, టెంపుల్ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పూరిలో టెంపుల్ ఏ విధంగా ఉందో అలానే కన్స్ట్రక్షన్లా కనిపిస్తుంది మనకి. టెంపుల్ యొక్క ఆకారం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు మండపాలతో ఒక గర్భగుడి ఉంటుంది. గుడి పరిసర ప్రాంతాలు అయితే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉన్నాయి చూడండి. టెంపుల్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా టెంపుల్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మనము తూర్పు ద్వారం నుంచి వెళ్తే టెంపుల్ వ్యూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. టెంపుల్ ముందరే మనకు చిన్న ధ్వజస్తంభం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టేదైతే ఉండదు. మనము గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ కొంచెం ముందరికి వెళ్తే మనకు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రతో కలిపి మూడు మూర్తులు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ టెంపుల్ దగ్గర వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. మేము వచ్చినప్పుడు పక్కన చెట్లు, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు చాలా బాగా అనిపించింది. కుదిరితే మీరు కూడా వచ్చి జగన్నాథ స్వామి ఆశీర్వాదాలు తీసుకోండి. టెంపుల్ చుట్టూ 360 డిగ్రీస్లో వ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో చూపించాను. చాలా అద్భుతంగా కట్టారు, ఒకసారి చూడండి. Thank you.
ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్దాము. మొదటి మండపంలో ఏ విధంగా డిజైన్ చేశారు, దాంట్లో ఏముంది, మళ్ళీ రెండవ మండపంలో ఏ విధంగా ఉంది, గర్భగుడిలో దేవుడు ఏ విధంగా కొలువై ఉన్నాడు అనేది మొత్తం డీటెయిల్గా చూపించాను ఫ్రెండ్స్. చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. ఇక్కడ మనము ఫస్ట్ మండపంలోకి ఎంటర్ అవ్వగానే అద్భుతమైన శిల్పకళ మరియు ఆ మహావిష్ణు యొక్క అవతారాలన్నీ కళ్ళకు కట్టినట్టు ఈ గోడలపైన చూపించారు. ఎంత చక్కగా చెక్కారో చూడండి. రెండవ మండపంలోకి మనకు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ గోడలపైన ఒకవైపు మనకు ఆ శ్రీ సీతారామచంద్రస్వామితో పాటు హనుమాన్ కూడా దర్శనమిస్తాడు, ఇంకోవైపు లక్ష్మీదేవి సమేతంగా మహావిష్ణువు దర్శనమిస్తాడు చూడండి. అదేవిధంగా ఇంకొక వైపు చూస్తే మాత్రము ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టు చూపిస్తున్నారు మనకి ఇక్కడ. చూశారా లోపల ఎంత అద్భుతంగా శిల్పకళతో ఆ దేవుని రూపాలు ఎన్ని చూపించారు ఇక్కడ మనకి. గర్భగుడికి బయట ఒక పక్క కుడి పక్కన వచ్చేసి వాయుపుత్ర హనుమాను, ఎడం పక్కన వచ్చేసి శివపుత్ర ఆ వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. చెల్లెలు సుభద్రతో పాటు అన్న బలభద్రునితో ఆ జగన్నాథుడు ముగ్గురు కొలువై ఉంటారు ఈ ఆలయంలో. ఇక్కడ చూస్తున్నాడు కదా, మూడు మూర్తులు కొలువై ఉన్నారు, మధ్యలో సుభద్రాదేవి, ఎడం పక్కన నల్ల రంగులో కనిపించేది ఆ జగన్నాథ స్వామి, ఆ కుడి పక్కన తెలుపు రంగులో కనిపించేది బలభద్రుడు. ఎక్కడైనా మనము జగన్నాథుని ఆలయంలో చూస్తే ఈ మూడు మూర్తుల త్రయము బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు మాత్రం ఒక మొద్దు పైన అసంపూర్తిగా చెక్కబడి ఉన్నట్టు ఆ మూర్తులు కనిపిస్తాయి మనకు చూడండి. ఈ మూడు మూర్తుల త్రయం ఈ విధంగా ఉండడానికి చిన్న స్టోరీ ఉంది. ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజుకు ఆ జగన్నాథుడు కలలో వచ్చి ఈ విధంగా చెప్తాడంట, దారు స్వరూపంలో నేను కొట్టుకొస్తాను, ఆ దారుని శిల్పం కింద చెక్కించి నా ఆత్మని బ్రహ్మ పదార్థ రూపంలో దాంట్లో ప్రవేశపెట్టి దాంట్లో కొలువై ఉంటాను అని చెప్తాడంట. సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ దారుని ఆ దుంగను తీసుకొచ్చి ఒక శిల్పిని వెతకడానికి ఆ మహారాజు చాలా ప్రయత్నిస్తాడంట. అప్పుడు అనంత మహారాణ అనే శిల్పి ఈ శిల్పాన్ని నేను చెక్కుతా అని చెప్పేసి 21 రోజులు నన్ను ఒక గదిలో వదిలేసి ఈ దారు నాకు ఇచ్చేసేయండి, నేను శిల్పాలు చెక్కి ఇస్తాను అని చెప్పేసి చెప్తాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ గదిలో ఆ ఉలి సౌండ్, ఆ శిల్పి యొక్క ఉలి చెక్కే సౌండ్ మాత్రం వినబడదంట. అప్పుడు ఇంద్రద్యుమ్ని మహారాజుని వాళ్ళ భార్య గుండీచ తలుపు తెరిచి చూద్దాము లోపల తను ఉన్నాడా ఏంది అని చెప్పేసి అంటే మహారాజు అలా మనం 21 రోజులు చెప్పాడు కాబట్టి మనము ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అంటే గుండీచ మహారాణి వినకుండా తలుపులు తెరిచి చూద్దామని చెప్పేసి తలుపులు తెరిచి చూసేసరికి లోపల ఆ అనంత మహారాణి అనే శిల్పి మాత్రం అక్కడ కనబడలేదంట. అక్కడ అసంపూర్తిగా చెక్కబడిన ఆ జగన్నాథుని మూర్తి అయితే కనిపించిందంట. సాక్షాత్తు ఆ జగన్నాథుడే ఆ శిల్పి రూపంలో వచ్చి ఈ విధంగా చెక్కి వెళ్ళాడని నమ్ముతుంటారు. ఆ ఇంద్రద్యుమ్నుడు మహారాజు శిల్పి చెక్కిన దారుకి నమస్కరిస్తే సాక్షాత్తు ఆ జగన్నాథుడు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా అన్నాడంట, నాకు పాదాలు హస్తాలు లేవు, భక్తులు నా దగ్గరకు వచ్చినప్పుడు అక్కున వాళ్ళని చేర్చుకోవాలంటే నా కళ్ళు మాత్రం పెద్ద పెద్దవిగా ఉంటాయి, కన్ను రెప్పలు కూడా ఉండయి, వాళ్ళను నా కంటితోటే వాళ్ళకు ఆశీర్వదిస్తాను అని చెప్పి చెప్పాడంట ఫ్రెండ్స్. అందుకే స్వామివారి ఆకృతి అనేది ఈ విధంగా ఉంటుంది, కళ్ళు పెద్ద పెద్దవిగా ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. జై జగన్నాథ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే జై జగన్నాథ అని చెప్పి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.